అధికారంలో ఉన్నప్పుడు వామ్మో ఆయనది మామూలు హడావుడి కాదు జిల్లా జిల్లానే సింగిల్ హ్యాండ్ తో షేక్ చేసేశారు గోడ దూకొచ్చిన ఎమ్మెల్యేనే అయినా రూలింగ్ పార్టీ నేతగా మారిపోయారు ఓ రేంజ్ లో హవా నడిచింది తీరా మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి సీన్ మొత్తం రివర్స్ అయ్యింది అప్పుడు మాటల తూటాలు ఇప్పుడు కేవలం ప్రెస్ నోట్లు ఇంతకీ ఆయన ఎవరు పరిస్థితి ఎందుకు ఇలా మారింది సైలెంట్ మోడ్ లో రేగా రెంటికి చెట్ట రేవడిలా మాజీ పరిస్థితి గుంటెద్దు పోకడలే కొంప ముంచాయ కాంతారావుపై కేడర్ గుస్సా మీదుందా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం నుంచి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ కండువాపై గెలిచి నియోజకవర్గ అభివృద్ధి పేరిట నాటి అధికార పార్టీ బీఆర్ఎస్ పంచన చేరిన రేగా కాంతారావు గురించి పొలిటికల్ గా ఇప్పుడు ఇలాంటి గుసగుసలే వినిపిస్తున్నాయి అప్పటి సీఎం కేసీఆర్ కి అత్యంత దగ్గరగా ఉంటూ జిల్లాలో పొలిటికల్ హవా నడిపించిన రేగా ఆదిలాబాద్ నుంచి అస్వారావుపేట వరకు ఆదివాసీ నాయకుడిగా తనదైన మార్పు చూపించారు శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్ గా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఇలా ఒకటేంటి ముచ్చటగా మూడు పదవులతో తాను చెప్పిందే వేదం చేసిందే శాసనం అన్నట్టు జిల్లా మొత్తాన్ని ఒంటి చేత్తో ఇలా ఇచ్చారు రేగా కానీ అదంతా గతం ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నం మొన్నటి ఎన్నికల్లో ఓటమితో ఆయన నోట మాట రావడమే గగనమైపోయింది ప్రస్తుత పరిస్థితి కాంతారావు స్వయం కృపారాధమే అన్న అభిప్రాయం జిల్లా రాజకీయాల్లో వినిపిస్తోంది 2009 లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీస్సులతో రాజకీయ అరంగేట్రం చేసిన రేగా కాంతారావు ఆయన మరణం తరువాత జరిగిన పరిణామాల్లో రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించారు కొన్ని రోజులు జగన్ వైపు ఉండి ఆ తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గ్రూపులో చేరిపోయారు కిరణ్ కి అత్యంత సన్నిహితుడిగా ఉంటూ కాంగ్రెస్ పెద్దల్ని కూడా లెక్క చేయలేదు దీంతో 2014 ఎన్నికల్లో టిక్కెటే దక్కకుండా పోయింది అప్పుడు పొత్తులో భాగంగా ఈ సీటును సిపిఐకి కేటాయించడంలో కాంగ్రెస్ సీనియర్లు చక్రం తిప్పారు మొదట్నుంచి వివాదాస్పదంగానే ఉన్న రేగా కాంతారావు 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్దల్ని ప్రాధేయపడి పినపాక సీటు దక్కించుకున్నారు అయితే గెలవగానే మళ్లీ ప్లేట్ ఫిరాయించారు బీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో కండువా మార్చేశారు అంతేకాదు 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి తనవంతు ప్రయత్నం చేశారన్న టాక్ ఉంది దీంతో అధినేత కేసీఆర్ కి బాగా దగ్గరైపోయారు ఆ పైన పార్టీ ప్రభుత్వ పదవులు వరించడంతో ఆయనకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి నాడు అదే పార్టీలో ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కాంతారావు పొలిటికల్ గా యుద్ధమే చేశారన్న అభిప్రాయం ఉంది పొంగులేటి వర్గంపై కేసులు పెట్టించారని కూడా రేగాపై ఆరోపణలున్నాయి అలా ఒంటి చేత్తో జిల్లాను శాసించిన కాంతారావు మొదటి ఎన్నికల్లో దారుణమైన ఓటమిని మూటగట్టుకున్నారు కాంగ్రెస్ నుంచి గెలిచి కండువా మార్చిన కాంతారావుని బలంగానే వద్దనుకున్నారు పినపాక జనం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఇప్పుడు పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు ఈ మాజీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడి హోదాలో పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొనడం లేదన్న టాక్ నడుస్తోంది ఒకటి రెండు సందర్భాల్లో తప్ప ఎన్నికల ఫలితాల తరువాత ఎక్కడా పార్టీ వేదికలపై కనిపించలేదు కాంతారావు పార్టీ కీలక హోదాలో ఉండి ప్రతిపక్ష పాత్ర పోషించకపోవడం గులాబీ శ్రేణులను ఆశ్చర్యపరుస్తోంది నాడు సోషల్ మీడియా వేదికగా బహిరంగంగా ఎప్పుడూ సంచలన ప్రకటనలు చేస్తూ హాట్ టాపిక్ గా నిలిచిన కాంతారావు ఇప్పుడు కేవలం ప్రెస్ నోట్లకే పరిమితమవ్వడం పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి దీంతో నమ్ముకున్న కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నాయకులు ఆయన తీరును బహిరంగంగానే విమర్శిస్తున్నారు తను తీసుకున్న గోతిలో తానే పడ్డారని ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఒంటెత్తు పోకడ్లతో నిండా మునిగారని లోపల పార్టీ నాయకులు గుసగుసలాడుకుంటున్నారట అధికార దాహంతో అప్పుడు గోడ దూకి అటు కార్యకర్తల్ని ఇటు పార్టీని బలి చేసేశారంటూ గులాబీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ప్రచారం జరుగుతోంది మరి రేగా కాంతారావు మునుపటిలా రెచ్చిపోతారా లేక టైగర్ కి ఇంకా టైం రాలేదని కామ్ గా ఉంటారా చూడాలి